అది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఆయన గేమ్ పరంగా ఏమీ ఇది పెట్టట్లేదు, ఇది అవ్వట్లేదు అసలు. ఫస్ట్ ఏంటంటే అమ్మ అమ్మ అంట, అమ్మాయిల జుట్టు అంటే నేను ఆయన్ని తప్పట్టట్లేదు, కాకపోతే ఏంటంటే గేమ్ ఆడట్లేదు. ఇదేంటంటే నేను ఇలా నవ్వటానికి వచ్చాను, ఇది చేయడానికి వచ్చాను, హ్యాపీగా చూడటానికి వచ్చాను అంటే అక్కడికి వచ్చింది మనం గేమ్ ఆడటానికి, ఎంటర్టైన్ చేయడానికి, అంతేగాని అలా కూర్చోడానికి కాదు. అది ఒకటేనా? సందీప్ ఫైటే బాగుంది. పల్లవి ప్రశాంత్ ఏంటంటే నేను కూడా ఒక రైతు పెట్టిన కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే నేను నాది కూడా నేను మా నాన్న కూడా ఫార్మరే కాబట్టి ఏంటంటే ఆయన మాట్లాడే విధానం అంటే ఇప్పుడు ఏంటంటే ఆ పల్లవి ప్రశాంత్కి ఓటింగ్ రాగానే ఆయన ఏంటంటే భయపడిపోతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఆ ఓటింగ్ ఇష్యూలోనే మైనస్ ఉంది ఆయనకి. అంటే ఎప్పుడు నామినేషన్ ప్రాసెస్లోనే కొంచెం నామినేషన్ ప్రాసెస్లోనే ఆయన తేడా కనపడుతుంది. అంటే మొత్తం ఓవరాల్ పరంగా శివాజీ గారు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు, కొంచెం బాగానే ఆడుతున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఇస్తున్నారు నేను కాదనట్లు. కాకపోతే ఏంటంటే ఆ గేమ్ పరంగా ఏదైతే ఉందో నామినేషన్ ఆ టైంలో భయపడుతున్నాడు. ఊరోడు అల్లా నేను మాత్రం పక్కన చెప్తున్నాను. పల్లవ ప్రశాంత్ సింపతి కోసం కాదు, జనాలు ఏంటంటే జరిగిపోయింది గుర్తుపెట్టుకోరు, ఇప్పుడు జరిగేది ఆలోచించరు, అది అనగానే అవునవును అన్నాడు అన్నాడు. ఓవర్ చేసిన వల్ల ఆయన ఏం మాట్లాడానంటే నువ్వు నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇప్పుడు నేనేంటంటే అరే నీ అమ్మ అని నవ్వుతా మాట్లాడితే ఇంకోటి నేను మాట దాటేస్తా. అక్కడ ఏం జరుగుతుంది అంటే నీ అమ్మ అనే దగ్గర ఆపేస్తున్నాడు, మాట్లాడేస్తున్నాడు. అంటే కావాలనే పల్లవ ప్రశాంత్ ఇలా చేస్తాడు అనిపిస్తుంది? కావాలని అయితే పల్లవ ప్రశాంత్ కావాలని అంటే ఇప్పుడు జనాలు ఓట్లు లాక్కుండానే చేస్తున్నాడు అన్న. నేను ఇది మాత్రం చెప్పగలను ఓట్ల కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటకి ఏముందన్న నేను అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నాడు, ఓవర్లాప్ చేస్తున్నాడు. అవును నేను ఓవర్ చేస్తున్నాడు. ఓవర్లాప్ అనడానికి ఓవర్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు జనాల దృష్టిలో ఏమైపోతుంది, ఓవర్ అని ఎందుకు అంటున్నారని ఒక బ్యాడ్ అయిపోతాడు సందీప్ బ్రో. సందీప్ అన్న చెప్పాలంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ అన్న, అంతే. టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? టాప్ ఫైవ్లో అయితే సందీప్, అమర్దీప్, శివాజీ అన్న, క్యాజువల్ జనాలు ఓటేసి గెలిపిస్తే ఇక ఈయన పేరు పల్లవ ప్రశాంత్. ఇంకా గర్ల్స్ విషయానికి వస్తే సంథింగ్ శోభా శెట్టి. శోభా శెట్టి గేమ్ బాగానే ఉంది. ఫాల్స్ గేమ్ అయితే ఫాల్స్ గేమ్ అంటే నాకు తెలిసి బిగ్ బాస్ కూడా శోభా సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను దాదాపుగా 3 గేమ్స్ చూసా, 3 గేమ్స్లోనూ ఆయన సపోర్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్. స్టార్మా అది మనకు తెలియదు, స్టార్మా అనే అయితే కాదో అవునో మనకు అంత ఐడియా లేదు.